హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి నట విశ్వరూపం చూపిన దాన వీర శూరకర్ణ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చి నేటికి సరిగ్గా 45 ఏళ్లు. జనవరి 14 1977 ఈ చిత్రం విడుదలైంది. నిజానికి అతి తక్కువ రోజుల్లో నిర్మాణం జరుపుకున్న ఈ చిత్రంపై మొదట్లో ఎవరికి పెద్దగా అంచనాలు లేవు. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియ అన్ని తారకరాముడే. తెర వెనుక ముందు అన్నీ ఆయనే. సినిమా తుది వరకు కనిపించే 3 ప్రధాన పాత్రల్లో నటిస్తూ ఆ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడమే కాకుండా అదో అసిధార వ్రతం, కత్తి మీద సాము. నిజానికి అంతకు మించి అయినా ఆ పనిని భుజలపై ఎత్తుకున్నది అసాధ్యమన్న మాటకు అర్థం తెలియని NTR. అందుకే ఆ చిత్రం పౌరాణిక చిత్రాలకే తలమానికమైనది. శ్రీకృష్ణుడిగా, సుయోధనుడిగా, కర్ణుడిగా ఆయన నటన అనితర సాధ్యం. సాంకేతికత కంటే తన సమర్థతను మాత్రమే నమ్ముకోవడం తారకరాముడికే చెల్లు. రారాజు పాత్రలో NTR నటనకు జనం నీరాజనాలు పట్టడంతో ఈ చిత్రం రికార్డుల రారాజుగా నిలిచిందన్నది తెలుగు చలన చిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాక్షాలతో లిఖించబడిన సత్యం.